రాష్ట్రంలో 11,000 సర్వే పోస్టులు భర్తీ చేసిన సీఎం కు ప్రత్యేక కృతజ్ఞతలు. 3 నెలల పాటు 200 మంది జూనియర్ సర్వేయర్లకు శిక్షణ, 100 సంవత్సరాల తర్వాత ఈ సర్వే జనవరి నెల నుండి రాష్ట్రంలో ప్రారంభం కానుందని, ఇటీవల ఇవ్వబడ్డ సర్వేలకు 3 నెలల పాటు ట్రైనింగ్ ఇస్తున్నట్లు డిప్యూటీ ఇన్స్పెక్టర్ సర్వే శ్రీనివాసరావు తెలిపారు. కాకినాడ మెక్లారిన్ హై స్కూల్లో 8 మండలాలకు చెందిన 63 మందికి మొదటి బ్యాచ్ కు శిక్షణ ఇస్తున్న డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వే శ్రీనివాసరావు ఈ సందర్భంగా మాట్లాడుతూ, 1920లో సర్వే, 1951లో సెటిల్మెంట్ సర్వే జరిగిందని, మరలా 2020లో ప్రభుత్వం చొరవతో ఈ సర్వే ప్రారంభం కానుందని, గత ప్రభుత్వాలు ఎన్నోసార్లు ఖాళీగా ఉన్న సర్వే పోస్టులు భర్తీ చేయమని ఉన్నప్పటికీ ఎవరూ పట్టించుకోలేదన్నారు. ఈ రీసర్వే ద్వారా ప్రభుత్వం ఆ భూములను గుర్తించడం, ఆక్రమణలు తొలగించడం, ప్రైవేటు వ్యక్తుల భూములను స్పష్టంగా రికార్డులు రాయడం జరుగుతుందన్నారు. సర్వే రాష్ట్ర సర్వే అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సర్వే అసోసియేషన్ నుండి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నామని అన్నారు. అలాగే ఇది కూడా పాయింట్ తీసుకుంటాం, తీసుకున్న తర్వాత దీన్ని బుక్ చేసుకుంటూ ఇక్కడి నుంచి పాయింట్స్ అన్ని మనం. ఈరోజు మాకెంత ఆనందం ఉంది, ఎందుకంటే గత 80 సంవత్సరాల నుంచి కూడా రీసర్వే చేస్తేనే కానీ ఈ రైతుల యొక్క సమస్యలు తీరవని ఎన్నో మా అసోసియేషన్, నేను అసోసియేషన్లో చాలా కాలం నుంచి చేస్తున్నాను. గత ప్రభుత్వాలు అన్నింటినీ ఎన్నిసార్లు చెప్పినా సరే వారు ఎవరో పడచెవులు పెట్టారు. ఈ గవర్నమెంట్ వచ్చి ప్రెస్టీజియస్గా రీసర్వే చేపట్టాలి, దాన్ని సక్సెస్ చేయాలని వాళ్ళ దృఢ సంకల్పాన్ని మేము కూడా పాల్పంచుకునే అదృష్టాన్ని మాకు కల్పించారు. అలాగే మేము ఎప్పటి నుంచో సర్వేస్ మాకు మొత్తం అన్ని రాష్ట్రాలకి పేజీ తీసుకుంటే మన రాష్ట్రంలో చాలా తక్కువ ఉన్నారని, ఎన్ని గత గవర్నమెంట్లను ఎన్ని అడిగినా సరే వాళ్ళు చెప్పవలు పెట్టారు. ఈ గవర్నమెంట్ మాత్రం రాగానే యుద్ధ ప్రాతిపదిక మీద మొత్తం మండల ఒక సర్వేనే కాదు, మొత్తం మండలంలో ఉన్న అన్ని గ్రామాలకి కూడా ఒక్కొక్క డిపార్ట్మెంట్ వైజ్ ఒక్కొక్క ఒక అసిస్టెంట్ ఇచ్చి కింద స్థాయి లెవెల్కి ఈ ప్రభుత్వ పథకాలు తీసుకెళ్లాలనే మంచి ఆలోచనతోటి వాళ్ళు ముందుకు వచ్చారు. అందులో భాగంగా మా సర్వేస్ను కూడా ఇవ్వడం వల్ల మాకు చాలా ఆనందంగా ఉంది. ఈరోజు ఒక గత ప్రభుత్వం ఉంటాయి 11,000 పోస్టులు మా సర్వే డిపార్ట్మెంట్కి ఇవ్వడం జరిగింది. ప్రతి గ్రామానికి కూడా ఒక విలేజ్ సర్వేని ఇవ్వడం జరిగింది. అదే ధోరణిలో తూర్పుగోదావరి జిల్లా కాకినాడ డివిజన్లో మాకు 200 మంది సర్వేస్ని, విలేజ్ సర్వేస్ని ఇచ్చారు. మేము రీసర్వే నిమిత్తం గవర్నమెంట్ సూచనల ప్రకారము, మా కమిషనర్ గారు ఇన్స్ట్రక్షన్స్ సూచనల ప్రకారము